హలో క్యూరియస్ పీపుల్, స్పేస్ సిరీస్లో భాగంగా ఇప్పటివరకు మనం 3 ఎపిసోడ్లు చేసాం. ఫస్ట్ ఎపిసోడ్లో ఈ యూనివర్స్ ఎలా ఏర్పడింది, 2వ ఎపిసోడ్లో ఈ యూనివర్స్లో దూరాలను ఎలా కొలుస్తాము, 3వ ఎపిసోడ్లో మనం సూర్యుడు పుట్టుక, సూర్యుడు వల్ల ఉపయోగాలు, సూర్యుడు ఎలా మరణిస్తాడు అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ నుంచి మనం మన సోలార్ సిస్టంలోని ప్లానెట్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ అశోక్ కుమార్, వెల్కమ్ టు ఏకే తెలుగు వరల్డ్. మన సోలార్ సిస్టంలో 8 ప్లానెట్స్ ఉన్నాయి. అవి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. సో ఫ్రెండ్స్, ఈ 8 గ్రహాల గురించి ఒక్కొక్కటిగా ఇప్పుడు తెలుసుకుందాం మనం. వీటికంటే ముందుగా మనం అసలు సోలార్ సిస్టమ్ అంటే ఏంటో క్లుప్తంగా తెలుసుకుందాం. లాటిన్ భాషలో సూర్యుడిని సోల్ అంటారు, అంటే సిస్టమ్ ఆఫ్ ద సోల్ ఈజ్ కాల్డ్ సోలార్ సిస్టమ్. ముందు ఎపిసోడ్స్లో చెప్పుకున్నట్లు సోలార్ సిస్టంలో 99.86 మాస్ సూర్యుడిదే, మిగిలిన 0.14% మాత్రమే మిగిలిన గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్ట్రాయిడ్స్, డ్వార్ఫ్ ప్లానెట్స్ ఏర్పడ్డాయి. సూర్యుని మాస్ భూమితో పోల్చుకుంటే 300,000 రెట్లు ఎక్కువ. సూర్యునిలో 1,000,000 భూములు సులభంగా ఇమిడిపోతాయి. సోలార్ సిస్టమ్ పొడవు 6,000 ఆస్ట్రనామికల్ యూనిట్స్. ఒక ఆస్ట్రనామికల్ యూనిట్ అంటే భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరం, అంటే దాదాపుగా 150 మిలియన్ కిలోమీటర్లు. 6,000 ఆస్ట్రనామికల్ యూనిట్స్ అంటే 6,000 × 150 మిలియన్ కిలోమీటర్లు. అదే ప్లూటో తర్వాత ఉండే కెప్లర్ బెల్ట్ను పరిగణలోకి తీసుకుంటే దాదాపుగా 55 ఆస్ట్రనామికల్ యూనిట్స్ నుంచి 1,000 ఆస్ట్రనామికల్ యూనిట్స్ ఉంటుంది. అదే సోలార్ సిస్టమ్ చివరిలో ఉండే వుడ్ క్లౌడ్ను కూడా పరిగణలోకి తీసుకుంటే 100,000 ఆస్ట్రనామికల్ యూనిట్స్ ఉంటుంది. అంత పెద్దగా ఉంటుంది మన సోలార్ సిస్టమ్. ఫ్రెండ్స్, ఎప్పుడైనా గమనించారా, మన సోలార్ సిస్టంలో సూర్యుడికి దగ్గరగా ఉండే గ్రహాలు సాలిడ్గా రాక్తో ఏర్పడితే తర్వాత ఉండే గ్రహాలు గ్యాస్తో ఏర్పడ్డాయి. దీనికి కారణం సూర్యుడి వేడి. ఈ వేడికి తగ్గట్లుగా మొదటి 4 గ్రహాలు మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ రాకీ ప్లానెట్స్గా ఏర్పడ్డాయి. ఇవి చిన్నగా ఉంటాయి. వీటి తర్వాత ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. ఆస్ట్రాయిడ్ బెల్ట్ దాటాక ఉండే జూపిటర్, సాటర్న్ గ్రహాలు గ్యాస్ జెయింట్స్, పరిమాణంలో చాలా పెద్దగా ఉంటాయి. ఇవి వాయువులతో నిండి ఉంటాయి. వీటి మీద ఎటువంటి సర్ఫేస్ ఉండదు. ఆ తర్వాత ఉండే 2 గ్రహాలు యురేనస్, నెప్ట్యూన్. ఇవి సూర్యుడికి చాలా దూరంగా ఉండడం వల్ల చాలా చల్లగా ఉండి ప్రతిదీ ఐస్ రూపంలో ఘనీభవించి ఉంటుంది. అందుకే వీటిని ఐస్ జెయింట్స్ అంటారు. నెప్ట్యూన్కి వెలుపల ఉండే ఆస్ట్రాయిడ్స్ని కెప్లర్ బెల్ట్ అంటారు. ఇందులో ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ ఉంటాయి. దీనిని సోలార్ సిస్టమ్ ఇన్నర్ ఎడ్జ్ అంటారు. సోలార్ సిస్టమ్కి సుదూర ప్రాంతాన్ని వుడ్ క్లౌడ్ అంటారు. ఇది సోలార్ సిస్టమ్కి ఔటర్ ఎడ్జ్. ఈ మొత్తాన్ని కలిపి సోలార్ సిస్టమ్ అంటాం. మెర్క్యూరీ. సోలార్ సిస్టంలో ముందుగా వచ్చే గ్రహం మెర్క్యూరీ. దీనినే బుధుడు అని అంటాం. ఇదే అన్ని గ్రహాల్లోకి చిన్నది. ఎంత చిన్నగా ఉంటుందంటే ఇది దాదాపుగా మన చంద్రుడి పరిమాణంలో ఉంటుంది. ఇది మన సోలార్ సిస్టంలోనే అత్యంత వేగమైన గ్రహం. ఇది సూర్యుడికి కేవలం 5,80,000 కిలోమీటర్ల దూరంలో ఉండడం వలన సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి కేవలం 88 రోజులు మాత్రమే తీసుకుంటుంది. సూర్యుడికి దగ్గరగా ఉండడం వల్ల టైడల్ ఫోర్స్ ఎక్కువగా ఉండడంతో తన చుట్టూ తాను తిరగడానికి 59 రోజులు తీసుకుంటుంది. మెర్క్యూరీ యొక్క కోర్ 70% ఐరన్తో నిండి ఉంటుంది. ఇది ఒక రాకీ ప్లానెట్. ఇక్కడ ఉష్ణోగ్రతలు 800 డిగ్రీలు ఉంటాయి. అయినా కూడా ఈ గ్రహం మీద అక్కడక్కడ మంచు ఉన్నట్లు మన శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి ఎటువంటి ఉపగ్రహాలు లేవు. వీనస్. సోలార్ సిస్టంలో 2వ గ్రహం. దీన్ని మనం శుక్రుడు అని పిలుస్తాం. ఇది భూమికి దగ్గరగా ఉండే గ్రహం.
ఇది సూర్యుడికి కేవలం 10,80,00,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది దాదాపుగా భూమి పరిమాణంలోనే ఉంటుంది. అందుకే దీన్ని భూమి యొక్క ట్విన్ సిస్టర్ అంటాం. ఇది సోలార్ సిస్టంలో అత్యంత వేడి గ్రహం. అదేంటి, సూర్యుడికి దగ్గరగా ఉండే మెర్క్యూరీ కదా వేడిగా ఉండాల్సింది అనే అనుమానం మీకు రావచ్చు. దీనికి కారణం వీనస్ మీద ఉండే తట్టమైన వాతావరణం. వీనస్ పైన కార్బన్ డైఆక్సైడ్తో కూడిన మేఘాలతో నిండి ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది గ్రీన్ హౌస్ గ్యాస్ అని మనందరికీ తెలుసు. ఇది వేడిని గ్రహించి వాతావరణాన్ని వేడిగా మారుస్తుంది. అంతేకాదు, వీనస్ పైన ఎక్కడ చూసినా అగ్నిపర్వతాలతో నిండి ఉంటుంది. ఇది నిరంతరం పేలుతూ లావాని వెదజల్లుతూ టన్నుల కొద్దీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని వాతావరణంలోకి విడుదల చేస్తాయి. ఇవి వీనస్ మీద వేడిని స్పేస్లోకి పోనివ్వకుండా అడ్డుకుంటాయి. అందుకే ఎప్పుడు చూసినా పగలు రాత్రి అని తేడా లేకుండా ఈ గ్రహం మీద 900 డిగ్రీల వేడితో ఉంటుంది. ఇంకో విషయం ఏమిటంటే, ఈ గ్రహం మీద వాతావరణం ఎంత దట్టంగా ఉంటుంది అంటే, మనిషి ఈ గ్రహం మీద కాలు పెడితే వీనస్ అట్మాస్ఫియర్ యొక్క ప్రెషర్ను తట్టుకోలేక కోడిగుడ్డులా చితికిపోతాడు. ఇది మిగతా గ్రహాల్లా కాకుండా తన చుట్టూ తాను ఎడమ నుంచి కుడికి తిరుగుతుంది. అంటే ఈ గ్రహం మీద సూర్యుడు పడమరన ఉదయించి తూర్పున అస్తమిస్తాడు. వీనస్ తన చుట్టూ తాను తిరగడానికి 243 ఎర్త్ డేస్ తీసుకుంటుంది. అదే సూర్యు చుట్టూ తిరగడానికి కేవలం 225 ఎర్త్ డేస్ మాత్రమే తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఒక సంవత్సరం కన్నా ఒక రోజు పెద్దది. దీనికి కూడా ఎటువంటి ఉపగ్రహాలు లేవు. ఈ గ్రహ వాతావరణంలో 96.5 కార్బన్ డైఆక్సైడ్, 3.5 నైట్రోజన్, 0.01 ఇతర వాయువులు ఉంటాయి. ఫ్రెండ్స్, మన హోమ్ ప్లానెట్గా పిలుచుకునే ఎర్త్ గురించి, మన ఫ్యూచర్ సెకండ్ హోమ్గా పిలుచుకునే మార్స్ గురించి ఈ చిన్నపాట్లు చెప్పడం అనేది సాధ్యం కాదు. సో ఈ రెండు ప్లానెట్స్ గురించి మనం సపరేట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, అందుకే ఈ ఎపిసోడ్లో ఆ రెండు ప్లానెట్స్ని స్కిప్ చేసేస్తున్నాను. సో మనం నెక్స్ట్ ప్లానెట్కి వెళ్ళిపోదాం, జూపిటర్. మన సోలార్ సిస్టంలోకెల్లా అతిపెద్ద గ్రహం. దీనిని మనం గురుగ్రహం అని పిలుచుకుంటాం. ఇది సూర్యుడికి 741.24 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనిని శాస్త్రవేత్తలు ఒక గ్రహంలా కాకుండా ఒక ఫెయిల్డ్ స్టార్లా అభివర్ణిస్తారు. ఇది ఒక గ్యాస్ జెయింట్. ఇది ఎంత పెద్దది అంటే, మన సోలార్ సిస్టంలో అన్ని గ్రహాలు దీనిలో ఇమిడిపోతాయి. మన భూమి లాంటి భూములు ఇందులో 1300 వరకు సులభంగా ఫిట్ అయిపోతాయి. ముందు చెప్పుకున్నట్టు ఇది ఒక గ్యాస్ ప్లానెట్. దీనికి ఇంతకు ముందు చెప్పుకున్న గ్రహాల్లో రాకీ సర్ఫేస్ లేదు. కేవలం కోర్, దాని చుట్టూ దట్టమైన గ్యాసెస్ మాత్రమే ఉంటాయి. దీనిలో కూడా సూర్యుడిలో ఉండే హైడ్రోజన్, హీలియం వాయువులతో నిండి ఉంటుంది. కానీ సూర్యుడిలో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ మాత్రం ఇందులో జరగదు. దీనికి కారణం న్యూక్లియర్ ఫ్యూజన్ జరగడానికి కావలసినంత ప్రెషర్ దీని కోర్లో లేకపోవడమే. అందుకే ఇది ఒక ఫెయిల్ స్టార్గా మారి సూర్యుని చుట్టూ ఒక గ్రహంలా మిగిలిపోయింది. ఈ జూపిటర్ మీద కాలు పెట్టడానికి ఎటువంటి నేల లేదు. అందుకే ఒకవేళ మనం ఈ గ్రహం మీద కాలు పెడితే సరాసరి దీని కోర్లో పడిపోతాము, లేదా బలమైన దట్టమైన గ్యాసెస్ మన శరీరాన్ని ఆవిరి చేసేస్తాయి. మన సోలార్ సిస్టంలోనే అత్యంత బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కలిగిన గ్రహం ఈ జూపిటర్. దీని బలమైన ఆకర్షణ శక్తి వలన భూమి మీదకు దూసుకువచ్చే ఎన్నో ఆస్ట్రాయిడ్స్ను ఇది తన వైపు ఆకర్షించుకుని మన భూమికి సహజ కోడలా పనిచేస్తుంది. అందుకే దీన్ని సోలార్ వ్యాక్యూమ్ క్లీనర్ అంటారు. ఈ గ్రహంలో ఇంట్రెస్టింగ్ పాయింట్, దీని రెడ్ జెయింట్ ఐ. ఇది శతాబ్దాల కాలంగా జూపిటర్ మీద కొనసాగుతున్న ఒక తుఫాన్. ఇది దాదాపుగా 400 సంవత్సరాల నుంచి ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ తుఫాన్ ఎంత పెద్దగా ఉంటుందంటే, ఈ రెడ్ ఐలో మన భూమి సులభంగా ఫిట్ అయిపోతుందన్నమాట. అధికారికంగా అత్యధిక మూన్స్ కలిగింది జూపిటర్. ఈ జూపిటర్ 92 మూన్స్ కలిగి ఉంటుంది. వాటిలో 79 ఉపగ్రహాలను కనిపెట్టారు. గనిమేడ్, ఇది జూపిటర్ ఉపగ్రహాల్లోనే కాకుండా మన సోలార్ సిస్టంలోని అన్ని ఉపగ్రహాల్లోకెల్లా పెద్దది. మరో ఉపగ్రహమైన యూరోపా మీద జీవం ఉండి ఉండవచ్చునని మన శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ జూపిటర్ తన చుట్టూ తాను తిరగడానికి 10 గంటల సమయం, అదే సూర్యుని చుట్టూ తిరగడానికి 430 రోజులు పడుతుంది. జూపిటర్లో 89.8% హైడ్రోజన్, 10.2% హీలియం, 0.3% మిథెన్, మిగతా 0.001% మిగతా వాయువులు ఉన్నాయి. సాట్రాన్,
సోలార్ సిస్టంలోని అందమైన గ్రహం. దీనికి కారణం దీని చుట్టూ ఉండే రింగ్స్ లాంటి ఆకారం. ఇది కూడా జూపిటర్ లాగే ఒక గ్యాస్ జెయింట్. ఇది సూర్యుడి నుంచి 1.4642 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సౌర కుటుంబంలోని రెండవ అతిపెద్ద గ్రహం. కానీ ఎంత పెద్ద ప్లానెట్ అయినా దీని డెన్సిటీ చాలా తక్కువ. ఎంత అంటే దీనిని నీటిలో వేస్తే తేలుతుంది. ఇది హైడ్రోజన్ అమోనియం గ్యాసెస్తో నిండి ఉంటుంది. దీని చుట్టూ ఉండే వలయాకార రింగ్స్ దీన్ని అన్ని గ్రహాల్లోకెలా ప్రత్యేకంగా మార్చింది. కోట్ల సంఖ్యలో ఐసు ముక్కలు రాళ్ళు కలిసి ఇలా రింగ్స్లా ఏర్పడ్డాయి. భవిష్యత్తులో ఈ రాళ్ళు అన్నీ కలిసి ఒక ఉపగ్రహంలా ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది జరగడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుందంట. దీనికి 124 మూన్స్ ఉన్నాయి. దీనిలో 75% హైడ్రోజన్, 25% హీలియం, ఇంకా అతి కొద్ది పరిమాణంలో ఇతర వాయువులు ఉన్నాయి. ఇది తన చుట్టూ తాను తిరగడానికి 10 గంటల సమయం తీసుకుంటుంది. సూర్యుడి చుట్టూ తిరగడానికి 10,765 రోజుల సమయం పడుతుంది. యురేనస్. ఇది సూర్యుడి నుంచి 2,900 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒక ఐస్ జెయింట్. సూర్యుడి నుంచి చాలా దూరంగా ఉండడం వలన ఇది చాలా చల్లగా ఉంటుంది. మన భూమి 23 డిగ్రీల వంగి తిరుగుతుంటే ఇది ఏకంగా 98 డిగ్రీల వంగి తిరుగుతుంటుంది. దీనికి కూడా సాటర్న్ లాగే రింగ్స్ ఉంటాయి. కానీ ఇవి చాలా పలుచుగా ఉంటాయి. ఇది ఎంత చల్లగా ఉంటుందంటే ఇక్కడ ఉష్ణోగ్రతలు -355 డిగ్రీలు ఉంటుంది. ఇంత చల్లగా ఉండడం వలన ఇక్కడ గ్యాస్ కూడా ఐస్ రూపంలోనే ఉంటుంది. దీనికి 27 మూన్స్ ఉన్నాయి. దీని వాతావరణంలో హైడ్రోజన్, హీలియం, కొద్ది పరిమాణంలో మిథేన్ ఐస్ రూపంలో ఉంటుంది. నెప్ట్యూన్. ఇది సూర్యుడికి 450 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రహం మీద 2,000 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. దీని వాతావరణం ఎంత ప్రెషర్ ఉంటుంది అంటే ఇక్కడ వజ్రాలు వర్షంలో కురుస్తాయని మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది ఎక్కువ శాతం మీథేన్తో నిండి ఉండడం వలన ఈ గ్రహం నీలం రంగులో కనిపిస్తుంది. ఈ గ్రహం మీద -373 డిగ్రీలు ఉంటుంది. దీనికి 14 ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహం మీథేన్, హైడ్రోజన్, హీలియం వాయువులతో నిండి ఉంటుంది. ఇది తన చుట్టూ తాను తిరిగి రావడానికి 16 గంటల సమయం తీసుకుంటుంది. అదే సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 165 ఎర్త్ ఇయర్స్ పడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మన సోలార్ సిస్టంలోని గ్రహాల పరిస్థితి. మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ మీకు ఎలా ఉందో దయచేసి కింద కామెంట్లో తెలియజేయండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్పేస్ అప్డేట్స్ మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్, టేక్ కేర్, బై.